Ma mai go ken no ken ah gore. Welcome to City News. నేను మీ సుమలత. వార్తల్లోని వివరాలు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీసీ సంస్థ ముందుకు అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం గోదావరి డిపో ఆవరణలో విలేజ్ బస్ ఆఫీసర్లకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా వ్యవస్థ బాగున్నప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్టీసీ ప్రణాళికాబద్ధ చర్యలను అమలు చేస్తుందన్నారు. గతంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతం ప్రజలకు ఆమోదయోగ్య సౌకర్యాలను కల్పించే స్థాయికి చేరడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆర్టీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విపిఓ కార్యక్రమంతో ప్రజల ముంగిట్లోకి ఆర్టీసీ సేవలు చేరుతాయని అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ అధికారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే విబిఓలకు కిట్లను పంపిణీ చేయగా ఆర్టీసీ సిబ్బంది ఎమ్మెల్యే షాల్వాలతో సత్కరించారు. రోడ్డు రవాణా సంస్థ అనేక వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికులకు అనేక విధాలుగా సౌకర్యాలు కల్పించడం కోసం ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా గొప్పగా ఒకనాడు ఈ యొక్క ఆర్టీసీ మొత్తం బంద్ అయిపోతుంది అనేటువంటి పరిస్థితి నుండి చాలా గొప్పగా ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ప్రజల అవసరాలను మా యొక్క తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సేవలు గొప్పగా అందుతున్నాయని ఇలా ప్రజలు కానీ అన్ని వర్గాల నాయకులు కానీ అంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ప్రత్యేకంగా ఇక విలేజ్ బస్కు సంబంధించి విలేజ్ బస్ ఆఫీసర్స్ అని ప్రత్యేకంగా ఒక వినూత్న కార్యక్రమానికి సజ్జనర్ గారు రూపకల్పన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, పట్టణాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ కోఆర్డినేషన్ ఉన్నట్టయితే అనేక వివాహాది శుభకార్యాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క ప్రయాణం విషయంలో సౌకర్యాలు కల్పించడంలో కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. కానీ ఈ యొక్క విబిఓలు విలేజ్ బస్ ఆఫీసర్స్ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా విధులు నిర్వహణ చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ప్రత్యేకంగా మన రామగుండంలో ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభం కావడం మన గౌరవ డిఎం గారు మల్లేశం గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రణాళిక చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు కొంతమందిని అంటే వివిధ గ్రామాల నుంచి ఎంపిక చేసి మనిషికి ఒక 5 నుంచి 6 గ్రామాలను దత్తతగా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కానీ, వాళ్ళ పిల్లలకు స్కూలు పిల్లలకు బస్ పాసులు కానీ, వికలాంగులకు బస్ పాసులు కానీ, ఇంకా ఇతరత్ర ఆర్టీసీ పరంగా ఎటువంటి సేవలు అవసరమో వారికి అక్కడి ప్రజలకు మరి అందరు వచ్చి డిపో మేనేజర్ని కానీ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ని కానీ కలవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థానికంగా ఉండే అటువంటి మన స్టాఫ్ని కలిస్తే వాళ్ళు ఒక అనుసంధానకర్తలుగా ఉండి వాళ్ళ యొక్క సాధక బాధకాలు సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశంతో మన గౌరవ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనందరికి తెలుసు మరి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి మన గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం మనకు గర్వకారణంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లేశం, నాయకులు కాల్వ శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, అచ్చవేణు, వంగ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
राष्ट्र मुख्यमंत्री मंचिर्याल जिला पर्यटन सदर्भंग जिले अक्रम अरेस्ट जरपी निर्बंधा प्रजा समस्थल पै पोराड़े वारिनि निर्बंधिंचि अक्रम अरेस्टुलु जरिपि प्रजास्वाम्य हक्कुलनु कालरास्तुन्न तेलंगाण प्रभुत्वानिकि बुद्धि चेप्पे रोजुलु दग्गरलोने उन्नायनि नियंतगा व्यवहरिस्तू प्रजास्वाम्यान्नि हरिस्तुन्न केसीआर प्रभुत्वं अक्रम अरेस्टुल द्वारा प्रजा उद्यमालनु आपलेरनि स्पष्टं चेशारु। केसीआर प्रभुत्व पालन प्रजल आकांक्षलकु विरुद्धंगा उन्नंदुके प्रजा उद्यमकारुलनु अक्रमंगा अरेस्टुलु जरिपि पर्यटननु कोनसागिस्तुन्नारनि गोदावरिकनि पोलीसुलु अक्रमंगा अरेस्टु चेसिना सीएटीयू अध्यक्षुडु तुम्मल राजारेड्डी, तेलंगाणा लेबर पार्टी अध्यक्षुडु गोर्रे रमेश, सीपीआईएमएल प्रजापंत तोकल रमेश, बीजेपी नायकुलु जेक्कुल नरहरी, कांग्रेस नायकुलु कौटम सतीश, एचएल महेश दुर्गालनु बेषरतुगा विडुदल चेयालनि डिमांड चेशारु। తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు ఏదో ఒరుగుతది కాంగ్రెస్ లాభం అవుతుందని అని చెప్పి రెండు సార్లు కేసీఆర్ ని ముఖ్యమంత్రిని గుసన పెడితే కేసీఆర్ కొడుకచిన అరెస్టు, కేసీఆర్ అచిన అరెస్టు, ఇక్కడ నరేంద్ర మోడీ అచిన అరెస్టు, కిషన్ రెడ్డి అచిన అరెస్టు, వీళ్ళందరికీ ఈ క్రెడియన్ నాయకులు రాజకీయ నాయకులు కనబడుతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం। మేము ఏం చేస్తున్నాం తీసుకొచ్చిన పొద్దు నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ల వంటంలో పెట్టిండ్రో అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం। అంటే కార్మికుల పక్షాన ప్రజల పక్షాన मुख्यमंत्री गारु मीरु अच्छा सदर्भंगा माकेमैना वरालु चेप्ते तप्पेन अंटुन्नाम मेमु अंटे माट्लाडे हक्के लेदा अंटुन्नाम मुख्यमंत्री गारिकि दयचेसि चेप्पदलुचुकुन्नाम इट्लांटि चर्यलु चेयडं द्वारा मीरु प्रजल्लो लोकोयितर तप्प इंका पलकोडु पेंचुकोनि मलोसरि गेल्तानु अयिते आश लेदु మీకు మద్దతు ఇచ్చొల్లను పోలీస్ స్టేషన్ పెడతారు, మిమ్మల్ని వెతిరేకించొల్లను పోలీస్ స్టేషన్ పెడతారు, ఏంటి ఏంటి అని అడుగుతున్నాం మేము। మేము ఏం చేసినా ఏమన్నా బయట ఏమన్నా బాంబులు వెళ్తానామా లేకపోతే తుపాకులు కాల్తామన్నా ముఖ్యమంత్రి గారితో సందర్భంగా ప్రజల సమస్యలు కొన్ని ఉన్నాయి, దయచేసి ఇవన్నీ కొంచెం అనౌన్స్మెంట్ చేయండి। గతంలో శ్రీరాంపూర్లో కార్మికులకు కొన్ని వాగ్దానాలు చేసిండ్రు, దాన్ని మీరు సానుకూలంగా స్పందిస్తే కార్మికులు హర్షిస్తారు। మీ మాట కోసం ఎదురు చూస్తాను అంటే పొద్దుటి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినారు। ఇక్కడ కనీసం ఛాయ లేవు, మంచి లేవు, కనీసం కరెంటు పోతే ఫ్యాన్లు లేవు, తీసుకుపెట్టినోళ్ళు కనీసం మర్యాదలను చూడాలి, లేదంటే ఇంటర్వ్యూ చూసుకొని మాకు సంతకాలు చేయించుకున్నారు, కేసు పెట్టి పంపితే మరి కోర్టు కన్నా పంపండి, మరి ఇంకెందుకు? అందుకని దయచేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దని మేము ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం। అంత బలంగా కొడితే మరి భూమి కొడత అంత బలంగా పైకి లేస్తుంది। మేము కేసీఆర్ గారికి ఇక్కడ శాసనసభ్యులకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాం। ఈ పోయినసారి మరి కేటీఆర్ వచ్చే సందర్భంలోనే మమ్మల్ని తీసుకుపోయి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు, ఇవాళనేమో రామర్ గోర్ఖన్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు। మేము ఎప్పుడు కానీ ప్రజా వ్యతిరేకులం కాదు, మరి మేము ప్రజా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ కార్యక్రమాలు విహారాలు చేసేవాళ్ళం। మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ప్రొద్దు నుంచి 6-7 గంటల నుంచి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి ఎండనక వాననక మరి చాలా బాధపడుతున్నాం। ఈ బాధపడేది ఈ రకంగా మరి ఒకవేళ ఈ యొక్క దుశ్చర్యను కేసీఆర్ కానీ ఎమ్మెల్యే కానీ ఈ యొక్క దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఇలా ప్రతిపక్షాలందరి గొంతు నొక్కడం వల్ల కేవలం ప్రభుత్వం బదనమవుతుంది తప్ప మాకు బదనం ఏం కాదు। మేము ఎలాగ పోరాటాలు చేసేవాళ్ళమే, పోరాటాలు చేసేవాళ్ళని అణచివేయాలంటే అది కుదరదు। ఖబర్దార్ కేసీఆర్ అని సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం। మన బంగారు తెలంగాణలో బంగారు ముఖ్యమంత్రి అనుకునేటువంటి కేసీఆర్ గారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అయినటువంటి మా గోదావరి కనిలో మా అందరినీ ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామ్యవాదులను అందరినీ అరెస్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది। ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడ్డాయి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడ్డాయి, అయినా కూడా మీ పర్యటన ఎక్కడ జరిగినా కూడా మా పార్టీ నాయకులను ప్రజా సంఘాల నాయకులను మరియు వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇది సిగ్గుచేటు। ఇది కేవలము మీ ఈ దొరల పాలననే సాగుతుంది। మీరు రజాకారులు అయితే ఏ విధంగా పరిపాలించిల్లో వారి యొక్క మీరు పిల్లలలాగానే భావించి ఈరోజు ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు। కాబట్టి ఈ అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ అన్ని ప్రజాపక్షాలను కలుపుకొని తీవ్ర ఉద్యమం చేసి మీ యొక్క ఓటమికి చవిచూసేదాకా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్లను నిర్బంధించి అక్రమ అరెస్టు జరిపి ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నాడు। ప్రజా సమస్యలపైన పోరాడే వాళ్లను వాళ్ళ గొంతులను నొక్కడం ద్వారా నువ్వు ప్రజా ఉద్యమాలను అణచివేయలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం। పక్క జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పక్క జిల్లాలో ఉన్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం। తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉన్నది, తెలంగాణలో ప్రశ్నించే వాళ్ళ గొంతు లేకుండా అణచివేయడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది। ఈ విధానాలను తెలంగాణ సమాజం అంతా ఖండించాలి,
కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాలని, తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలనను ప్రజలంతా ఎదిరించాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అరెస్టు చేసినటువంటి ప్రజాస్వామికవాదులను, ప్రజా సంఘాల నేతలను, వివిధ పార్టీల నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలనేసి మేము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ సంక్షేమ రంగ చరిత్రలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. మానవీయ కోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతుందని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాల్లో తెలంగాణ సంక్షేమ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సంపన్న వర్గాల సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కడుపులో ఉన్న పసిపాప నుండి పండు ముసలి వరకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. సంక్షేమం అందని గడప తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు దాదాపు 364 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి 116 రూపాయలు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతు మహిళల కోసం వితంతు పింఛన్లు, దివ్యాంగులకు స్కూటీలు, ఒంటరి మహిళలకు, 57 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు ఆసర పెన్షన్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తల్లుల కోసం కేసీఆర్ కిట్లు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగబిడ్డ ఉడితే 12,000 రూపాయలు కానుక అందిస్తుందన్నారు. తెలంగాణలో కల్లా చూసిన సంక్షేమం అంటే తెలియదు. 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆ తల్లి కనీసం మందులు కొనుక్కుందామంటే కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. 24 గంటల కరెంటును ఇచ్చి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా ఇక సంక్షేమ పథకాన్ని అందే విధంగా చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పసి కూడ నుంచి మొదలు పెట్టే పండు ముసలి తల్లి ద్వారా కూడా ఇలా సంక్షేమ పథకం అందుతున్నటువంటి సందర్భం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ముఖంలో ఆనందాన్ని చూడాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. ఆ లక్ష్యం ఈరోజు నెరవేరింది. ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఆసర పెన్షన్ వస్తుందని ఒక తల్లి, మాకు కేసీఆర్ కిట్ వచ్చిందని ఒక తల్లి, మాకు రైతు బంధు పథకం వస్తుందని ఒక రైతు, మాకు రైతు బీమా పథకం అందిందని ఒక తల్లి, ఈ విధంగా సంక్షేమ పథకం అందనటువంటి ఇల్లు లేదు అంటే నిజంగా అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప సంక్షేమ పథకాలు లేవనేది వాస్తవం. ఇలా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 లబ్ధి పొందుతున్నటువంటి ఆ తల్లి చెప్పినటువంటి బాధ చూస్తే నిజంగా గుండె తరక్కపోతుంది. పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. కేసీఆర్ గారు 364 సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ భంగి అనిల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీనారాయణ నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్రావు, కార్పొరేటర్లు దత్త శ్రీనివాస్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వేదికగా ఇండియా రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10న శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సర్ ఫౌండేషన్ చైర్మన్ తమ్మిర మన్మోహన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతి యువకులు, ట్రాన్స్జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులు కూడా ఎలాంటి విద్యార్హత కలిగి ఉన్నా వారి అర్హతకు తగ్గట్టుగా 40కి పైగా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇతర వివరాల కోసం 888-611-981 ఈ మొబైల్ నంబర్కు డయల్ చేయాలని అన్నారు. నవ సమాజ నిర్మాణం కోసం
365 రోజులు ఉద్యోగాలు కల్పించే విధంగా అందుబాటులో ఉద్యోగ భవన్ టెంపుల్ రోడ్డు రామగుండంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఒక గొప్ప అవకాశం అండి ఇది. రేపు అంటే 10వ తారీఖు జూన్ 2023 సంవత్సరం నాడు ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గోదారకంలో సుమారు 40 కంపెనీలతో 4,000 ఉద్యోగాలతో మనం ఒక జాబ్ మెగా జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నాము. దీన్ని వచ్చి సర్ ఫౌండేషన్ అంటే సి ఇండియా రైజింగ్ ఫౌండేషన్, నేను చైర్మన్ మన్మోహన్ తమ్మిరా, దీన్ని కంప్లీట్గా ఉచితంగా నిర్వహిస్తున్నాం. దీంట్లో 7th చదివిన 10th చదివిన ఇంటర్ చదివిన పీజీ చదివిన లేదా అసలు ఏమీ చదువుకోకపోయినా అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్జెండర్లకు కానీ ఫిజికల్లీ డిజేబుల్డ్ కానీ డెఫెండమ్ కానీ వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి క్యాండిడేట్కి వారి వారి రంగంలో వారి వారి అర్హతను బట్టి వాళ్ళకు వాళ్ళు కంపెనీ ఎంచుకొని అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ సుమారు ఒక 40% కంపెనీలు స్పాట్ ఆఫర్స్ ఇస్తాయి అక్కడే. అంటే అక్కడికక్కడే ఇంటర్వ్యూ చేసి అక్కడికక్కడే వాళ్ళ లెటర్ హెడ్స్ మీద ఆఫర్ లెటర్స్ అనేది అక్కడే ఇస్తాం స్టేజ్ మీద. సో ఇమీడియట్గా వాళ్ళు వెంటనే అంటే తెల్లారిగానే లేదా ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఒకటి ఇక్కడ మరీ ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా ఉచితం. అక్కడ ఐదర్ నిర్వాహకులు అంటే ఈ సర్ ఫౌండేషన్ మేము కానీ లేదా అటు కంపెనీ ప్రతినిధులు ఎవరైనా కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా అడగరు. ప్రతిదీ ఫ్రీ ఎంప్లాయ్మెంట్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే సేల్స్ టార్గెట్ అనేది ఇవాళ రేపు మార్కెట్లో చాలామందికి జాబ్ మేళా అనేది చేస్తున్నారు కానీ ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది ఉండట్లేదు. కానీ మన దగ్గరకు వచ్చే ప్రతి కంపెనీ కంపల్సరీ టార్గెట్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ శాలరీ మినిమం 12,000 నుండి 65,000 వరకు శాలరీతో ఇక్కడ ఉద్యోగాలు అనేది మనం ఇప్పిస్తున్నాం. సో ప్రతి కంపెనీ ఇక్కడికి వచ్చే ప్రతి కంపెనీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఉంటుంది. ప్రతి ఎంప్లాయీని ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే మనకి గవర్నమెంట్తో ఏది తగ్గకుండా ప్రతి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ప్రైవేట్ రంగ సంస్థల్లో పేరు పొందిన కంపెనీలలో మనం ఉద్యోగాలు అనేది పొందుపరుస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరిక. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యవాణి, సునంద, సాఫ్రాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాల నాయకులు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు చంద్రయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టులకు నిరసనగా గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే ఉద్యమ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు చూస్తే ఆ ప్రజా ఉద్యమాల ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తూ జిల్లాలో పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా ఈ నరేష్ డిమాండ్ చేశారు. పర్యటనల సందర్భంగా ప్రజా ఉద్యమ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని అక్రమంగా అరెస్టు చేసిన ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు చంద్రయ్యలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిర్యాల పర్యటనకు వస్తున్న సందర్భంలో ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ప్రజాపంద పార్టీలకు చెందినటువంటి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ వారి యొక్క సొంత లాభాల కోసం వారు చేస్తున్నటువంటి ఒక ఈ పర్యటన వల్ల ఏమొరిగేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఇవాళ మళ్ళా అవే హామీలతోటి ఇవాళ కేసీఆర్ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకొస్తా ఉన్నాడు. ఇలాంటి పర్యటనల వల్ల మరి ప్రజలకు ఉపయోగకరంగా ఏముండదని చెప్పి తెలియజేస్తూ
గతంలో ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మరి ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నాయకులను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామికవాదులు ప్రజలంతా కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని చెప్పి అరెస్టులను ఖండించాలని చెప్పి ఐఎఫ్టీ పక్షాన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా నాయకులు బొట్టు రవికుమార్, నాయకులు ఐదశ్రావణ్, రవీందర్, రమేష్, సురేష్, రవి, హరీష్, నాగేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రామగుండం కార్పొరేషన్ నూతన కమిటీని నియామకం చేశారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం నియోజకవర్గంలోని గోదావరికిణి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి రామగుండం కార్పొరేషన్ కమిటీని ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగపురాజు, ఉపాధ్యక్షులుగా చిటికెల రాజలింగం, గుడిపాటి రవీందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలుగా రొడ్డ బాణమ్మ, టీఎన్టీయూసీ విభాగానికి శివ మల్లయ్య, బీసీ అధ్యక్షునిగా కొండి శ్రీనివాస్, రామగుండం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాటేటి లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆలూరి రాజ్కుమార్ని నియమించడం జరిగింది. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నూతన కమిటీ పాటుపడాలని, కష్టపడి పనిచేసే వారికే పార్టీ గుర్తింపు ఇస్తుందని, రానున్న రోజులలో రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడానికి పూర్తి స్థాయిలో ఈ కమిటీ పనిచేయాలని కోరారు. మరి పట్టణ కమిటీలు, అటు మహిళా కమిటీ, మరి పురుషుల కమిటీని ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. దీని భాగంగానే మరి పట్టణ కమిటీ కోటగిరి బాబాయ్ని మరి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా చిటికెల రాయలింగని ఉపాధ్యక్షులుగా, మరి రవీందర్ రెడ్డిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిగా ఒక బీసీ ముద్దుబిట్ట సంగం రాజుగారిని కూడా ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా మహిళా కమిటీ పట్టణ అధ్యక్షురాలుగా రొడ్డ బాణమ్మని మరి ఎన్నుకోవడం జరుగుతున్నది. మిగతా కమిటీలను కూడా వారి అధ్యక్షణ జరుగుతున్నది. మరి బీసీ సెల్ నుంచి కొండి శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరుగుతున్నది. ఎస్సీ సెల్ నుంచి మరి టీఎన్టీసీ నుంచి చేవ మల్లమ్మని మల్లయ్యని ఎన్నుకోవడం జరుగుతున్నది. మరి పార్లమెంట్లో చాలామంది తీసుకోవడం జరుగుతున్నది. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ముఖ్య విషయం ఒకటే, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ రామగుండంలో కానీ, చెన్నూరులో కానీ, బెలంపల్లిలో కానీ, రాష్ట్రం మొత్తంలో దోచుకోవడం దాచుకోవడం తప్పితే పేద ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వలేదు, దళిత బంధు వాళ్ళ కార్యకర్తలకే. మరి ఈ రకంగా వాళ్ళు దోచుకోవడం కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే మరి మంచి కార్మిక వర్గం నుంచి పెట్టిన బిడ్డ పెద్దపల్లి సత్యనారాయణ నాయకత్వంలో రేపు ఖచ్చితంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. కోరుకండి చందర్ చేసే భాగోతాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ రానున్న రోజుల్లో ప్రజల ముందు ఆయన దోషిగా నిలబెట్టాలంటే మరి రామగుండంలో పెద్దపల్లి సత్యనారాయణ నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనకు అందరికీ. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, బీసీ ముద్దుబిడ్డ, ఆయన ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని మేము తూచా పాటించి ప్రజల్లోకి వెళ్దామని చెప్పి మరొక్కసారి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబలాడుతుంది. రానున్న కాలంలో బీసీ బిడ్డను రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము ఆ దిశలు కృషి చేస్తూనే ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకందరితో నేను తెలియజేస్తున్నాము. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రయ్య, గుండెబోయిన ఓదెలు, హనుమ రాజమల్లు, ముదిగెంటి దామోదర్ రెడ్డి, నగునూరి రాజయ్య, ఎర్ర మంకిరెడ్డి, ఎండి వాజిద్, నారెడ్డి స్వరాజ్యం, కోసి నర్మద, సుందిల్ల స్వామి, పెగడపల్లి రాజనర్స్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరికండి చందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్జీవన్ పరిధిలోని 11వ బొగ్గుగనిపై ఎమ్మెల్యే చందర్ దశాబ్ది ప్రగతి యాత్ర కొనసాగింది.
సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చందర్ కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో సింగరేణి కార్మికులు న్యాయపరమైన హక్కులను కోల్పోయారని అన్నారు. అంతేకాకుండా అభివృద్ధికి సంక్షేమానికి ప్రజలు దూరంగా ఉండేవారని ఎమ్మెల్యే చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోగా అభివృద్ధి సంక్షేమంలో మన రాష్ట్రం భారతదేశంలోనే ముందు స్థానంలో నిలబడడం ఎంతో గర్వదించదగిన విషయమని అన్నారు. ఎంతో మంది యువకులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలను త్యాగం చేశారని, సత్ఫలితంగానే యావత్ తెలంగాణ స్వేచ్ఛావాయువులతో జీవిస్తుందన్నారు. ఉద్యమ సారథుడు సీఎం కేసీఆర్ పై నమ్మకంతోనే ప్రజలు ఉన్నారని, అందుకు అనుగుణంగానే 2014లో 60 స్థానాలు, 2018లో 88 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి యాత్రలో భాగంగా ఈరోజు లెవెనియ మైన్కు రావడం జరిగింది. ఈ యొక్క కార్మికులను ఉద్దేశించి వారికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా కేసీఆర్ గారి పరిపాలనలో చేసినటువంటి సింగరేణి కార్మికులకు చేసినటువంటి విషయాలను తెలుపుతూ ఈ యొక్క ప్రగతియాత్ర చేసింది. ఇలా సింగరేణిని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను లో ఉన్నటువంటి సింగరేణి కొంగు బంగారమైనటువంటి సింగరేణిని అభివృద్ధి పదంలో ఉత్పత్తి ఉత్పాదక రంగంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఈ యొక్క ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక కుట్రం చేస్తున్నది. అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా సింగరేణి బీజేపీ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో మన కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కార్మికులంతా కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఇక్కడ కార్మికుల పిల్లల కోసం మేము ప్రత్యేకంగా కేవీ స్కూల్ను కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పెట్టాలని కోరినా కూడా, సిబిఎస్ఈ సిలబస్తో కూడుకున్నటువంటి విద్యాలయాన్ని పెట్టాలని కోరినా కూడా వారు స్పందించడం లేదు. కాబట్టి సింగరేణి కార్మిక అన్నలారా, తప్పకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంలో తప్పకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, రేపటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని చల్లి విముక్తి చేయడం కోసం కూడా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాను. టీబీజీకేఎస్ నాయకులు నాని శంకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, గన్నర దామోదరరావు, దూట శేషగిరి, పుట్ట రమేష్, రాజేశం, శంకరయ్య, మోసిన్, ఫయాజ్, రామస్వామి, లింగన్న, రాజేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకత్వాన్ని నిర్బంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించేది ఏమీ లేదని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తుగా వామపక్షాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని నాయకులు తెలిపారు. వివిధ వామపక్ష అండ్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను తెల్లవారుజామున గోదావరికని టూటౌన్ పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా పక్ష పార్టీలను రాష్ట ప్రభుత్వం అణగదొక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టుతో వాస్తవాలను దాచలేరని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని వివరించారు. కాగా కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నామని, వాటికి సమాధానం చెప్పలేకనే ముందస్తు అరెస్టులను పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, ఐఎఫ్టియు నాయకులు మండల కిషన్ రెడ్డి, జనగామ, నాగశ్రీనివాస్, నాగరాజు, గుండేటి రాజేష్, చక్రపాణి, లక్షటి ప్రకాష్, బుర్ర తిరుపతి, బంధు అశోక్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.